లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మన బండ్లో అయితే ఎస్సీ ప్రొవైడ్ ఇన్స్టాల్ చేసినాము ఎగ్జాస్ట్ అయితే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా ట్రిప్స్ ఏమి ఉండవు, మొత్తం సిటీ నైట్ రైడ్స్ ఉంటాయి కాబట్టి నేను ఇన్స్టాల్ చేసిన ఎగ్జాస్ట్. నేను సిటీలో అసలు బండి దియ్యను మార్నింగ్ పూట, ఎందుకంటే చాలా టెంపరేచర్ చాలా హాట్ ఉంది కదా, ఇది అయ్యే హాట్కి ఇంకా నేను తందూరి లెగ్స్ అయితే నావి. సో ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేసిన, షూట్ చేసినా కానీ ఆ క్లిప్స్ ఏం సరిగ్గా రాలేదు. సో డైరెక్ట్ దాని తర్వాత నేను నైట్ రైడ్కి వెళ్ళిన అనమాట, అక్కడ నుంచి కంటిన్యూ చేసిన బ్లాగ్ అయితే చూడండి. అండ్ వీడైతే ఇంకా అన్అఫీషియల్గా మా ఇంట్లోనే ఉంటున్నాడు, ఆడు ఎంత పెట్టినా అంట్లోనే ఉంటాడు, ఏం పెట్టట్లే అనుకోకండి. బట్ యా, వాట్ ఎవర్, లుక్ అట్ ద ఎగ్జాస్ట్. అమ్మా, యాక్చువల్లీ క్లీన్ చేసిన అనమాట, హెడర్స్ కూడా క్లీన్ చేసిన మీకు చూపిస్తా. బండి కొంచెం దుమ్ము దుమ్ము ఉంది, వాడట్లేదు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. ఎస్, లుక్ అట్ ద హెడర్స్ అండ్ ది ఎగ్జాస్ట్. సో మెల్లగా బ్లూ అవ్వడం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. మీకు కెమెరాలో బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ అది బ్లూ అవుతుంది అనమాట. యా, దిస్ ఇస్ ది ఎగ్జాస్ట్. ఇక్కడ రెజోనేటర్ ఉంటుంది. యా, డైరెక్ట్ మోటర్ వాళ్ళు చూపిస్తే ఇంకా అంత ఎలా ఉంటుందో. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్, బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ వీ హ్యావ్ ఇన్స్టాల్ ద ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్. అండ్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ంగా అల్లోనికి వెళ్తున్నాను. అండ్ ఐ థాట్ దిస్ ద బెస్ట్ టైమ్ టు రికార్డ్ ద వీడియో. 10:30 అయితే నైట్ అండ్ సమ్మర్స్ మీ అందరికీ తెలుసు ఎట్లుందో, పొద్దున ఎండ. సౌండ్ అయితే చెక్ చేయండి. సౌండ్ స్వీట్. సో ఇప్పుడైతే మనం హైటెక్ సిటీ వెళ్తున్నాము. సో మీ అందరు నేను ఒక రైడ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఆబ్వియస్లీ ఏసీ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసినాక మీ అందరు రైడ్ 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 అంటున్నారు. అండ్ ఎస్సీ ప్రాజెక్ట్ చాలా లౌడ్ ఉంది. అండ్ దీన్ని మనం మళ్ళీ ఆల్టర్ చేసినాం అనుకోండి, రెజోనేటర్ డిలీట్ చేస్తే ఇంకా లౌడ్ అయిపోతుంది. కాకపోతే నాకు ఇది చాలా కంఫర్టబుల్ లౌడ్ అనిపిస్తుంది. మరీ ఎక్కువ లౌడ్ కూడా కాదు, మరీ సైలెంట్ కూడా కాదు. నాకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తుందో అంతే ఉంది ఎస్సీ ప్రాజెక్ట్. అండ్ చాలామంది నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తా అనుకున్నారు ఈసారి, ఎస్సీ ప్రాజెక్ట్ కాకుండా వేరేది ఏమన్నా అని. అండ్ కొంతమంది బ్యారెల్ది కూడా పంపించినారు, కాకపోతే నాకు అది జస్ట్ ఒక చీప్ కౌంటర్ పార్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే అన్ని బండ్లకి ఒకటే ఎగ్జాస్ట్ అమ్ముతున్నారు అనమాట. సో దట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు స్ట్రీట్ ట్రిపుల్, జస్ట్ బెన్ పైప్స్ మార్చి అమ్మేస్తున్నారు. నాకు ఇంకొక ఎగ్జాస్ట్ ఏముందంటే మైండ్లో రేస్ ఫిట్ గ్రౌలర్ ఉంది, బట్ యా దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, అరౌండ్ 120,000 వరకు ఉంది. ఉట్టి స్లిప్ అని ఒకటే. ఇఫ్ యూఆర్ కీపింగ్ దిస్ బైక్ తీసుకుంటే ఏమైనా అర్థం ఉంటుంది, బట్ సిన్స్ వీ విల్ సెల్ ఇట్ ఆఫ్ లేటర్, ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ ఆ ఎగ్జాస్ట్, కన్సిడరింగ్ ఐ హ్యావ్ అ ప్రిటీ గుడ్ ఎగ్జాస్ట్ ఆన్ ద బైక్ ఆల్రెడీ. 2 hours అయితే గోప్రో ఛార్జింగ్ పెట్టినా, కానీ ఛార్జింగ్ అయితే అసలు ఎక్కలేదు, 34% ఎక్కింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ రాంగ్ విత్ గోప్రో. ఎన్ని తీసుకున్నా దీనమ్మా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అండ్ ఎస్సీ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత అయితే పవర్ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. నేను నిన్నంత వరకు అయితే 6-8 BHP ఎంతో పంపిస్తుంది, కానీ తెలీదు నాకు ఎగ్జాక్ట్ ఎంత ఇస్తుందో. నేను ఎప్పుడు తను ఎంత రీసెర్చ్ చేయలేదు, కానీ ఒకటేసారి చాలా లైట్ వెయిట్ అయిపోతుంది బండి కూడా. అండ్ నాకు తెలిసి హార్డ్లీ ఒక 1.5-2 kilos ఉంటుందేమో ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ కూడా. స్టాక్ ఎగ్జాస్ట్ కంపేర్ చేస్తే చాలా హెవీ ఉంటుంది. కెమెరా అసలు జస్టిస్ చేయదు సౌండ్కి, మీరు బయట ఏంటో తెలుస్తుంది ఎట్లుంటుందో దీని సౌండ్. అండ్ మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టిండు, నువ్వు జీటీ సౌండ్ ఎప్పుడు స్వీట్ అనవు, స్ట్రీట్ ట్రిపుల్ సౌండ్ ఎప్పుడు ఎందుకు స్వీట్ అంటావు అని చెప్పేసి. సో బేసికలీ ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ది కొంచెం సూదింగ్ సౌండ్ వస్తుంది ఇన్లైన్ 3 కాబట్టి, సో కొంచెం స్వీట్ అనిపిస్తుంది సౌండ్. కానీ జీటీ చాలా క్రేజీ వస్తుంది, లైక్ ఇట్స్ టూ లౌడ్, పాప్స్ అండ్ బ్యాంగ్స్ అండ్ క్రాకిల్స్ అవి వస్తాయి కదా. ఇట్ ఈస్ బేసికలీ సెక్సీ కైండ్ ఆఫ్ సౌండ్, నాట్ స్వీట్. సో యా, అండ్ దీనికన్నా లౌడ్ ఉన్న ఎగ్జాస్ట్ అంటే రేస్ ఫిట్ గ్రౌలర్. అది బేసికలీ ఎగ్జాస్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఒక పైప్ లాగా అనుకోండి, కాకపోతే కార్బన్ ఫైబర్ ఎండ్ క్యాన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలుసో తెలీదు, ఎగ్జాస్ట్ ఎంత చిన్నగా ఉంటే అంత సౌండ్ ఎక్కువ వస్తుంది, అంటే ఎండ్ క్యాన్ ఎంత చిన్నగా ఉంటే అంత సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకే వాటిని షార్టీ ఎగ్జాస్ట్లు అంటారు. లాంగ్ క్యాన్స్ ఉన్న ఎగ్జాస్ట్ ఏంటంటే, ఐ మీన్ పెద్దగా ఉన్న ఎగ్జాస్ట్లు ఏంటంటే సౌండ్ కొంచెం డ్యాంపన్ చేసేస్తాయి, బేస్ ఎక్కువ వస్తుంది. ఈ చిన్న ఎగ్జాస్ట్లకి ఏంటంటే బేస్ తగ్గిపోయి సౌండ్ ఒకటేసారి బూమ్ 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 అని వస్తూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఆ రెఫరెన్స్ అర్థమై ఉండాలి.
ఆ బండిలో ఉన్నది ఇట్స్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, అంటే మరీ షార్ట్ క్యాన్ కూడా కాదు, అట్ ద సేమ్ టైం లాంగ్ క్యాన్ కూడా కాదు, మధ్యలో ఉంటుంది. కానీ రేస్ ఫెడ్ గౌలర్ వేపించినాం అనుకో బండికి, ఎక్దం పంటారు తయారవుతుంది. ఇది చార్మినార్కే చిర్రు బాయ్లకే తయారవుతుంది షార్ట్ వేపిస్తే. లైక్ రెజోనేటర్ డిలీట్ చేసిన అంతే అనుకోండి. అండ్ ట్యూన్ చేయకుండా రెజోనేటర్ డిలీట్ చేసిన ఫ్లేమ్స్ వస్తాయి బండి నుంచి. మీరు చాలామంది డౌట్ ఉండొచ్చు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎగ్జాస్ట్లు అని చెప్పేసి. ఐ మీన్ 1 lakh ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బండిలో ఉన్న దగ్గర దగ్గర 82,000 అనమాట. అంటే చిన్న ఒక ఎగ్జాస్ట్ ముక్కకి, స్టీల్ ముక్కకి, లేకపోతే టైటేనియం ముక్కకి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అని చెప్తే, దాని R&D అనమాట. సో దాని వెనుక వెళ్ళిన రీసెర్చ్కే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మన ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎయిర్ ఎంత ఎయిర్ వెళ్తుంది, లేకపోతే ఏ బెండ్ దగ్గర ఎంత ఎయిర్ వెళ్ళాలి, ఇది మొత్తం క్యాల్కులేట్ చేసి తయారు చేస్తారు అనమాట ఒరిజినల్ ఎగ్జాస్ట్ వాళ్ళు. ఐ మీన్ SC ప్రాజెక్ట్ అక్రాపోవచ్చు కానీ, లేకపోతే ఏదో ఒకటి. దాన్ని అంత R&D పడుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అందుకని చెప్పి అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ క్వాలిటీ కూడా టైటేనియం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎగ్జాస్ట్ ఉంది, ఇట్ ఇస్ ఎ కంప్లీట్ టైటేనియం బిల్డ్ విత్ కార్బన్ ఫైబర్ టిప్ అనమాట. సౌండ్ చెక్ చేయండి. చాలామంది ఫేక్ ఎగ్జాస్ట్ కూడా యూజ్ చేస్తారు బండి మీద, అంటే దానివల్ల ఇంజిన్కి ఏమైనా హార్మ్ ఉంటుందా అంటే డెఫినెట్లీ హార్మ్ ఉంటుంది ఇంజిన్కి. అంటే ఎంత బ్యాక్ ప్రెషర్ వెళ్తుంది ఇంజిన్కి, ఇవన్నీ వాళ్ళు ఏం కౌంట్ చేయకుండా జస్ట్ రెప్లికా తయారు చేస్తారు కాబట్టి. సో ఈవెన్చువల్లీ దే సే ద వాల్వ్స్ యూనో ఖరాబ్ అయిపోతాయి, ఇంజిన్ ఖరాబ్ అయిపోతుంది అదే అని చెప్పి. సో దాని ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది బండి మీద. సో ఇట్స్ బెటర్ ఎవరైనా ఎగ్జాస్ట్ అయిపోతాం అనుకున్నాం కానీ టైం కొంచెం ఆగి డబ్బులు కొంచెం సేవ్ అప్ చేసి ఒరిజినల్ ఎగ్జాస్ట్ వేయించుకోండి. వేసిన వెంటనే ప్రాబ్లం ఏం చూపేది బండి, బట్ ఈవెన్చువలీ డౌన్ ద లైన్ ఇట్ విల్ స్లోలీ ఈట్ అప్ ద ఇంజిన్. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ హైదరాబాద్లో అయితే ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది, సో ఎవరు బయటికి వెళ్ళకండి మధ్యాహ్నం. అయినా ఆబ్వియస్లీ జాబ్స్ ఉన్న వాళ్ళు, పనులు ఉన్న వాళ్ళు వెళ్ళాలి, బట్ యా డ్రింక్ వాటర్ అండ్ కోకోనట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దీనికంటే లౌడ్ ఉంటుంది రేస్ ఫిట్. అండ్ నాకు తెలిసిన ఒక ఆయన దగ్గర రేస్ ఫిట్ ఎగ్జాస్ట్ అయితే ఉంది, బట్ ఎప్పుడైనా ఆయన బండి నేను నడిపిస్తే పక్క వ్లాగ్ చేస్తా. అండ్ కొత్త స్ట్రీట్ ట్రిపుల్స్కి అయితే SC ప్రాజెక్ట్లో SC1S అని ఇంకో ఎగ్జాస్ట్ ఉంది, అది వచ్చేసి 1,30,000 ఎంతో అనుకుంటా. ఉట్టి ఆ బెండ్ పైప్కి 30,000 or 40,000 అంట, క్రేజీ ఉంటుంది. నేను ఒకసారి పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. కంప్లీట్ టైటేనియం బిల్డ్, అండ్ టైటేనియంలో ఇంకోటి ఏంటంటే ఎక్కువ హీట్ అయింది అనుకోండి ఎగ్జాస్ట్. అండ్ టైటేనియంలో ఇంకొకటి ఏంటంటే హీట్ అవుతుంది కదా ఎగ్జాస్ట్, దాంతోపాటు టైటేనియం అనేది బ్లూ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. మాట్లాడకపోతేమో మీకు బోర్ కొడుతుంది, మాట్లాడితేమో సౌండ్ వినిపించదు. You have to ride it to feel it, boys. You have to ride it to feel it. పాపం అంకుల్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద బూస్ట్ అయిపోతున్నావు పాపం పక్క నుంచి వెళ్తే. లెట్ ఎమ్ గో. అండ్ చాలామంది ఎగ్జాస్ట్ చేంజ్కి షోరూమ్కి దానికి దీనికి వెళ్తారు సర్వీస్ సెంటర్కి, అవన్నీ లైట్ తీసుకోండి, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ బైక్. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, బండి మనం హ్యాండిల్ చేయగలుగుతాము ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా అని చెప్పి. చిన్న చిన్న వాటికే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళిన అనుకో, దర్ ఇస్ నో ఫన్ ఇన్ మెయింటైనింగ్ ద బైక్. ట్రస్ట్ మీ, ఒకసారి కూర్చొని ఎగ్జాస్ట్ చేంజ్ చేసే వీడియోలు కానీ ఏమైనా ఉంటే రెఫరెన్స్కి చూసుకోండి యూట్యూబ్లో. అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద బైక్, యూ విల్ ఫీల్ అమేజింగ్ ఎండ్ ఆఫ్ ద డే.
క్విక్ షిఫ్టర్ ఉంటుంది అయితే ఇంకా క్రేజీ వస్తుంది సౌండ్. అండ్ క్విక్ షిఫ్టర్ ఎట్లా పనిచేస్తాయని చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తా. క్విక్ షిఫ్టర్ ఏంటంటే ఒక సెన్సర్, ఆ సెన్సర్ ఏం చేస్తుంది అంటే మీ ఇంజిన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్గా ఆఫ్ చేసేస్తుంది, అప్పుడు గేర్ అనేది పడిపోతుంది, పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంజిన్ అనేది ఆన్ అయిపోతుంది. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అవుతుంది ఇది, మీకు తెలియదు కూడా. బట్ యా, దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ అ క్విక్ షిఫ్టర్ ఇన్ సింప్లిఫైడ్ టర్మ్స్. చాలా మంది నన్ను ఇంజిన్ బ్రేకింగ్ ఎట్లా పనిచేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో చాలా సింప్లిఫైడ్ టర్మ్స్లో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బండి సెకండ్ గేర్లో ఉంది, చూడండి. నేను ఫుల్ రేస్ చేసి క్లచ్ పట్టుకుంటా, బండి ఎలా వెళ్తుందో చూడండి. కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవ్వనియండి. ఇప్పుడు చూడండి, 70 వరకు వెళ్ళిన, పట్టేసుకున్నా క్లచ్, బండి వెళ్తూనే ఉంది, ఐ మీన్ అదే ఫ్లోలో వెళ్తుంది. కాకపోతే ఇంజిన్ బ్రేకింగ్ ఏం చేస్తుంది అంటే అదే స్పీడ్లో వెళ్తే నేను క్లచ్ పట్టుకోకుండా వెళ్తా, బండి ఎలా మెల్లగా బూమ్ అనుకుంటే స్లో డౌన్ అయ్యేదో అదిగోండి, ఆటోమేటిక్గా అదే స్లో డౌన్ అవుతుంది అనమాట. సో ఇంజిన్ బ్రేకింగ్ ఏంటంటే మీరు బ్రేక్ కొట్టకపోయినా మీ ఇంజినే బండిని ఆపేస్తూ ఉంటుంది. దీన్ని రిటార్ట్ మోడ్ అని కూడా అంటారు కొన్ని బండ్లలో. బండి మనం క్లచ్ పట్టుకోలే అనుకోండి, బండి గేర్ డౌన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బండి అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు బ్రేకింగ్తో పాటు ఒక అసిస్టెన్స్ లాగా, అంటే జల్దీ బ్రేక్ అవ్వడానికి బండి. సో యా, ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాలేదో కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ ఇట్లాంటి నైట్ రైడ్స్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, సో కీప్ ఎన్ ఐ ఆన్ అవర్ నైట్ రైడ్స్. ఈ అంకలే బూస్ట్ అవుతుంది పాపం అప్పటి నుంచి, నేను అందుకే ఆయన దగ్గరికి వెళ్తలేను. మనం చూసుకుంటా పోయి ఏం కన్నా పెట్టిండు అనుకో పాపం. మళ్ళీ గోపురం మళ్ళీ చిల్లర కథలు పడుతుంది, 1% అని చూపించింది. ఇంతసేపు 35% ఉండే, బట్ యా, ఇట్స్ డన్ నౌ. ఐ గెస్ ఐ హ్యావ్ టు ఎండ్ ద బ్లాగ్ బాయ్స్, ఐఎమ్ సారీ. కాంటెంట్ మంచి ఇద్దాం అనుకున్నా కానీ ఎండ్ అయిపోతుంది ఇక్కడే. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఐల్ కీప్ గివింగ్.